చెరువచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామమున అందరికీ ప్రత్యేకమైన వందనములండి. దేవుడు మనలను ప్రేమించి ఆయన రెక్కల చోటను మనందరినీ కాచి కాపాడి ఈ రాత్రికాలమందు దేవాది దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఆయన నామమందు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరచడానికి ఆయన ఉన్నతమైన మాటలు వినడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపదైశ్వర్యమును బట్టి పరలోకమందున్న దేవాది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి మనం ప్రవేశిద్దామండి. అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రత్యేకమైన వందనములైన తండ్రి, నిన్నటి దినాన్న తండ్రి మాకెంతో ఆత్మసంతృప్తిని దయచేసి మీ యొక్క ఆత్మీయ వాక్యము ద్వారా తండ్రి ఆహారాన్ని తండ్రి మాకు పంచిపెట్టి మా హృదయాలను తండ్రి తృప్తిపరిచినందుకు వేలాది వందనములు నాయన. ఈ రాత్రి కూడా తండ్రి మీ ఉన్నతమైన మాటలు నేర్చుకునే భాగ్యం మాకందరికీ దయచేయండి. సమయోచితమైన జ్ఞానములు నాకు దయచేయండి. విత్తబడే ప్రతి మాట మానదైన భక్తి జీవితాలను సరిచేసి మీకు నచ్చినటువంటి పిల్లలుగా తండ్రి భూమి మీద నడిపించే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ నజరేయుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి. ఆమీన్. ప్రియమైన దేవుని వర్లారా, ప్రతి వారం మాట్లాడుకుంటున్నట్టుగానే క్రీస్తు బోధల సారాంశ శీర్షికలో ఎన్నో లెసన్ అండి, 40. ప్రతి వారం లెసన్ నెంబర్ చెప్తున్నాను, మర్చిపోతున్నారా? 40 చెప్పేది ఏది గట్టిగా చెప్తే నాకు అర్థమవుతుంది. 47వ పాఠం. క్రీస్తు బోధల సారాంశ శీర్షిక ప్రారంభించినప్పటి నుండి కూడా ప్రతి వారం ప్రభువారు చెప్పినటువంటి మాటల్లోని యొక్క పరమార్థాన్ని మనం ఒక్కొక్క పాఠంగా ఆలోచన చేస్తే సుమారుగా 1 ఇయర్ దాటేసింది. మధ్యలో లాక్డౌన్ వచ్చిన తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చేసింది. ఏదేమైనా మరలా 47వ అంశాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహద్భాగ్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో నుండి ఈ రాత్రికాల ముందు మంచి ఉపదేశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం నుండి దీనికి పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే, ఇక్కడ మనకు ప్రాముఖ్యంగా ఒక ఆయన కనిపిస్తారు, ఆయన పేరు నతనయేలు. ఏమండి టైటిల్ పేరు కూడా అదే, నతనయేలు. ఏమండి నతనయేలు, మనకి ఈ పేరు చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటుంది క్రైస్తవ సమాజంలో. పేతురు గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది, పౌలు గారి పేరు, ఏమండి లేకపోతే మత్తయి మార్కులు ఒక యోహానులు, బాప్తిస్మిచ్చి యోహాను గారు, ఆంద్రియా, ఫిలిప్పు, వీళ్ళందరి పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఏమండి క్రిస్టియానిటీలో చాలామంది పేరుని పెట్టుకుంటారు నతనయేల్ అనేటటువంటి పేరు. ఏమండి ఇతను యేసుక్రీస్తును కనుక్కోవాలి, కనుక్కోవడం అంటే తెలుసుకోవాలి, ఆయనతో నడవాలి, ఆయన్ని చూడాలన్నటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తి. ఈ నతనయేలును గూర్చినటువంటి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు వారు ఏమండి ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత నుంచి సువార్త ప్రయాణంలో ఆయన ముఖ్యంగా ఏం చేసేవారంటే, ఈ ప్రాంతానికి వచ్చారనుకోండి, అక్కడ ఒకరోజు ఉన్నా 2 రోజులు ఉన్నా ఆయన వాక్యాన్ని ప్రకటించడం, స్వస్థతలు చేయటం, సూచక్రియలు, మహత్కార్య అద్భుతాలు ఇవన్నీ చేసిన తర్వాత మరలా అక్కడ నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మరలా ప్రాంతానికి రావడానికి సుమారుగా 1 సంవత్సరం పట్టవచ్చు, లేకపోతే 6 నెలలు పట్టవచ్చు. ఏ రోజు కూడా ఆయన వాక్యం చెప్పకుండా ఏమండి ఆయన ఖాళీగా లేరు. ఒకరోజు అంత శుభ్రంగా తినేసి హ్యాపీగా పడుకుని రోజు ప్రయాణాలు చేసి అలసిపోతున్నాం,
రోజు మీటింగ్ లేనా అన్నటువంటి ఆలోచన అయితే ఆయనకి లేదండి. ప్రతిరోజు ప్రయాణం చేసేవారు, ప్రతిరోజు కూడా వాక్యాన్ని చెప్పేవారు. ఈ విధంగా మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి, అంటే ఈ రోజున యేసుక్రీస్తు వారు చేసేటటువంటి పని, రేపు ఏం చేయాలనుకుంటున్నారు ఆయన, గలిలయ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పారంటండి. ఫిలిప్పు అనేటటువంటి వ్యక్తిని చూశారు, కనుగొనడం అంటే చూడడం. ఏమండి, ఆయన చూసిన తర్వాత నన్ను వెంబడించు ఫిలిప్పు అని ఈ ఇక్కడ ప్రభు వారు ఫిలిప్పు గారితో మాట్లాడారు. ఏమండి, అప్పుడు ఫిలిప్పు బేత్సాయిదా వాడు, ఫిలిప్పు అనేటటువంటి అతను ఏ ఊరు కాపురస్తుడు చెప్తున్నాడండి. ఫిలిప్పు అనేటటువంటి ఆయన బేత్సాయిదా వాడు, ఫిలిప్పు అనేటటువంటి వ్యక్తి బేత్సాయిదా వాడు. ఈ ఫిలిప్పు గారిని నన్ను వెంబడించమని ఎవరు చెప్పారు? ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమండి, రైట్. అనగా అంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. పేతురు గారి పట్టణం, అదేవిధంగా అంద్రేయ గారి యొక్క పట్టణం కూడా బేత్సాయిదే. ఇదే పట్టణం నుండి మరి ఒక వ్యక్తి కూడా ఇప్పుడు ప్రభు వారు పిలుపును అందుకున్నారు. ఎవరైనా? ఫిలిప్పు గారు. ఏమండి, వీళ్ళ ముగ్గురిది కూడా ఏ ఊరు? బేత్సాయిదా. ఏమండి, బేత్సాయిదా అనేటటువంటి పట్టణస్థులు. ఏమండి, ఫిలిప్పు నతనయేలను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అని చెప్తున్నారంటండి. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎవరిని కనుగొన్నారు? ఫిలిప్పును కనుగొన్నారు. ఫిలిప్పు ఎవరిని కనుగొన్నారు? నతనయేలును కనుగొన్నారు. కనుగొనడం అంటే శాస్త్రవేత్తలు కొత్త కొత్త ఏమన్నా కనిపెడతారు కదా, అదే కనుగొనడం అంటే కాదు. ఒక వ్యక్తిని చూశారు, చూడటం అంటే అతనికి ఒక ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. ఏమండి, దేవుని పని చెప్పిన వెంటనే ఎలర్ట్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి దేవుడు అంటే ఇష్టమని మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేయమన్న వెంటనే ప్రార్థన చేయటం కానీ, పాటలు పాడడానికి అవకాశం ఇస్తే వెంటనే వచ్చి పాటలు పాడడం కానీ, లేదా దేవుని మందిరంలో మీరు మీకు పలానా పని ఇస్తున్నామండి, మీరు ఆ పని చేయాలి అంటే నేను చేయను, నాకు ఖాళీ లేదు, ఇలాంటి సాకులు ఏం చెప్పకుండా వెంటనే సరేండి నేను చేస్తానని ముందుకు రావటం, అంటే వీళ్ళకి దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఓకే చెప్తారు. ఇంట్రెస్ట్ లేదనుకోండి, వేరే కారణాలు ఏదన్నా చెప్తారు. ఏమండి, ఇక్కడ వీళ్ళని కనుగొనడం అంటే యేసుక్రీస్తు వారికి ఫిలిప్పును చూసేటప్పటికీ ఈ వ్యక్తికి వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఈ వ్యక్తి దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ఇతనికి ఏదన్నా పని అప్పగిస్తే సక్రమంగా చేస్తాడు అన్నటువంటి ఒక నమ్మకంతో ఫిలిప్పు గారిని ప్రభువారు పిలిచారు. నన్ను వెంబడించు ఫిలిప్పు అన్నటువంటి మాటను అక్కడ ఉపయోగించారు. అదేవిధంగా ఈ ఫిలిప్పు గారికి కూడా ఒక ఆయన బాగా కనబడుతున్నాడు. ఎవరైనా? నతనయేలు. ఏమండి, ఈ నతనయేలు గారిని చూస్తుంటే ఇతనికి దేవుడు అంటే చాలా భయభక్తులు కలిగిన వాడుగా కనబడుతున్నాడు, వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాడు. ఏమండి, ఈ విషయాలన్నీ కనుగొన్నాడు అన్నమాట. అతన్ని కనుగొనడం అంటే అతనిలో ఉన్నటువంటి ఆసక్తిని వీళ్ళు గ్రహించారు. ఈ నతనయేలును కనుగొన్నటువంటి ఫిలిప్పు గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమనంటే, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఏమండి, వీళ్ళిద్దరూ ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకుందాం, కాసేపు ఫ్రెండ్స్ అయిపోయారు అనుకుందాం. ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ధర్మశాస్త్రములోనూ అదేవిధంగా మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన్ను మనం కనుగొన్నాం తెలుసా అంటున్నారండి. ఏంటి, మోషేయ్ గారు ఎవరి గురించి చెప్పారంటండి? క్రీస్తు ప్రభువారి గురించి చెప్పారు. ధర్మశాస్త్రంలో ఎవరి గురించి వ్రాయబడి ఉంది? క్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడి ఉంది. ప్రవక్తల గ్రంథాలలో లేదా ప్రవక్తల ప్రవచనాలు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి? యేసుక్రీస్తు వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. మనం కూడా ఒక లెసన్ విన్నాం కదా, మోషే చెప్పిన ఆ ప్రవక్త ఎవరు? ఏమండి, అదే పదం ఇక్కడ మరలా ప్రస్తావించబడుతుంది. చూడండి, మోషే గారు కూడా చెప్పారంటండి, ప్రవక్తలు కూడా ప్రవచించారంటండి, ధర్మశాస్త్రంలో కూడా వ్రాయబడింది అంటండి. అందుకని యేసుక్రీస్తు వారిని ఎవరన్నా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ప్రవక్తల ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, చదవలేదా అని
గట్టిగా మాట్లాడేవారైనా. ఏమండి ప్రవక్తల గ్రంథాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి చదవలేదా మీరు అని అడిగేవారైనా. ఇక్కడ కూడా ఏమండి వీళ్ళిద్దరు డిస్కషన్లో ఏం మాట్లాడుతున్నారంటే నతనయేలు గారు ఫిలిప్పు గారు ఏమండి ధర్మశాస్త్ర గ్రంథంలోనూ ప్రవక్తల గ్రంథాలలోనూ లేదా ప్రవక్తల ప్రవచనాలలోనూ మోషే గారు కూడా ఎవరి గురించి చెప్పారు, ఎవరి గురించి అయితే చెప్పారో ఆయనను మనం ఇప్పుడు కనుగొన్నాం అన్నటువంటి మాటను వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఏమండి ఆయన ఎవరనుకుంటున్నావు తెలుసా? ఇక్కడ అందరూ నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు అంటున్నారు కదా ఒక వ్యక్తిని. ఆ నజరేయుడైన యేసే ప్రవక్తలు చెప్పినటువంటి, ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి, మోషే గారు చెబుతున్నటువంటి యేసుక్రీస్తు వారంటే ఆయనే. మనం ఎంత ధన్యులమో తెలుసా? ప్రవక్తల గ్రంథాలలో చెప్పబడినటువంటి వ్యక్తిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏమండి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఎవరి గురించి అయితే వ్రాయబడి ఉందో ఆ వ్యక్తిని ఇప్పుడు మనం చూస్తున్నాం. మోషే గారు ఏ ప్రవక్త గురించి అయితే చెప్పారో ఆ వ్యక్తిని ఇప్పుడు మనం చూస్తున్నాం అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారండి. ఆయన్నే మనం కనుగొన్నాం ఇప్పుడు. ఆయన ఎవరో కాదు, ఎవరో తెలిసిందా నీకు అర్థమైందా ఎవరో తెలుసు ఆయన? ఆయన ఎవరంటే ఆయన యేసు. అందరూ అంటున్నారు కదా నజరేయుడని యేసు అని, కన్యమరియకు పుట్టినటువంటి యేసు అని, వడ్రంగివాని కుమారుడైన యేసు అని అందరూ చెప్తున్నారు కదా, యోసేపు కుమారుడైన యేసు అని అందరూ చెప్తున్నారు కదా. ఆ యేసే ప్రవక్తల గ్రంథాలలో చెప్పబడినటువంటి ఆ ఇమానుయేలైనా, రాబోవు ఏలి అని చెప్పినటువంటి వాడైనా, అదేవిధంగా ప్రవక్తల గ్రంథాలలో ఆ ప్రవచనాలకు నెరవేర్పుగా వచ్చిన వాడైనా, మనల్ని రక్షించడానికి వచ్చిన వాడైనా, ఇప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నాం ఆయనైనా, ఈ అందరు చెప్పింది ఈయన గురించే అని యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నారండి. ఎవరెవరు చెప్తున్నారు? ఫిలిప్పు గారు, నతనయేలు గారు అయితే చెప్తున్నారు. ఏమండి ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, దేని గురించి మాట్లాడుకుంటారు? ఒక ఇద్దరు వ్యక్తులు కలిశారనుకోండి, దేని గురించి మాట్లాడుకుంటారు? కూలి పని చేసుకునే వ్యక్తులు కలిశారనుకోండి, దేని గురించి మాట్లాడుకుంటారు? పనుల గురించి మాట్లాడుకుంటారు. టీచర్స్ ఇద్దరు కలిశారనుకోండి, టీచర్స్ దేని గురించి మాట్లాడుకుంటారు? స్కూల్సు, ఎగ్జామ్సు, పిల్లల ఫీజులు ఏమండి, లేకపోతే వాళ్ళ శాలరీస్ వీటి గురించి మాట్లాడుకుంటారు. ఏమండి ఇద్దరు సినిమా వ్యక్తులు కలిశారనుకోండి, వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారు? సినిమాల గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు దేవుని పిల్లలు కలిశారనుకోండి, దేని గురించి మాట్లాడుకోవాలి? ఏమండి అంతే కదా. ఇది మన అనుదిన జీవితంలో జరిగిపోయేది. నిన్న సెమినార్ జరిగింది కనుక చాలామంది ఇంటికి వెళ్ళిన తర్వాత దేని గురించి మాట్లాడుకుంటారు? సెమినార్ గురించి మాట్లాడుకుంటారు, లేఖనాల అధ్యయన సదస్సు గురించి మాట్లాడతారు, నిన్న వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటాం. దేవుని పిల్లలుగా మనం అది చేస్తాం. ఏమండి నిన్న ఎవరన్నా పనికి వెళ్ళారనుకోండి, వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారు? సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత పని గురించే మాట్లాడుకుంటారు, జాబ్కి వెళ్తే జాబ్ గురించే మాట్లాడుకుంటారు. ఏమండి ఇక్కడ వీళ్ళిద్దరికీ దేవుడు అంటే ఇష్టం కనుక, ఇద్దరికీ ప్రభువారు అంటే ఇష్టం కనుక, ఇద్దరు దేవునులు ఎదుగుతున్నారు కనుక, ఇద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? దేవుని సంగతులు మాట్లాడుకుంటున్నారండి, దేవుని గూర్చినటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఏమండి యేసు అని అతనితో చెప్పను 46, అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో చెప్పాను. ఒక డౌట్ వచ్చింది దీనికి, ఒక డౌట్. పాత నిబంధన గ్రంథంలో లేదా ప్రవక్తల ప్రవచనాలలో వ్రాయబడినటువంటి పాత నిబంధనలో కనిపించేటటువంటి ఒక మాట ఉంటుంది, ఏంటంటే యెరూషలేము నుండి కానీ లేదా బెత్లహేం అనే ప్రాంతం నుండి కానీ లేదా నజరేతు అనేటటువంటి ప్రాంతం నుండి కానీ లేదా యూదా దేశము నుండి కానీ మంచిది ఏదైనా రాగలదా అని పాత నిబంధనలో కనిపిస్తుంది. ఏమండి ఈయనకి ఎంత పొట్టుందో చూడండి. ఆ పాత నిబంధనలో ఎప్పుడో చదివినటువంటి ఒక మాట ఆయన గుర్తుండి నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఉంది కదా. వెంటనే చూడండి, వెంటనే చూడండి ఎలాగా పాయింట్ గుర్తు తెచ్చుకుంటున్నాడో. ఏమండి
మనకు కూడా కొన్ని కొన్ని వాక్యాలు చెప్పేటప్పటికీ మరి పలానా చోటని ఎలా ఉంది కదండి రెఫరెన్స్ ఏదో గుర్తొస్తూ ఉంటుంది మనకి. మరలా ఆ యొక్క రెఫరెన్స్ తీసి చదివినప్పుడు అక్కడ ఆ మాట ఎందుకు వ్రాయబడిందో, అది ఎవరి గురించి వ్రాయబడిందో మరలా మనకు అర్థమవుతుంది. లేదా మరలా సేవకులు చెప్పేటప్పుడు అప్పుడైనా సరే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈయనకి ఏ మాట గుర్తొచ్చిందంటే నతనీయులు గారు అంటున్నారు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా ఇప్పుడు ఫిలిప్ గారు ఏమంటున్నారు, వాదించట్లేదు, అరే నాన్న వచ్చి చూడు, మంచిదేదైనా రాగలదంటే వచ్చి చూడు, అసలు చూస్తే నీకే తెలుస్తుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి అన్నటువంటి మాట మనకి కనిపిస్తుంటుంది. ఆయన నమ్మితేనే కదా ఆయన గొప్పతనం మనకి తెలిసేది, నమ్మకపోతే నమ్మి చూడు, నమ్మి చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమండి, మోస్తే కానీ బరువు, తింటే కానీ రుచి, లేదా తీపి అనుభవిస్తే కానీ బాధ తెలియదు అంటండి. దెబ్బ తగిలితేనే కదా ఆ బాధ నొప్పి అనేది తెలిసేది. పెయిన్, పెయిన్ ఎప్పుడు తెలుస్తుంది? దెబ్బ తగిలినప్పుడే. ఉత్తూరుకినే తెలుస్తుందా? ఎవరన్నాను మనకు అల్లెదురుగా కడుపు పట్టుకుని కడుపులో నొప్పని గెలగలు కొట్టేసుకుంటున్నారు అనుకోండి, పంట నొప్పని పన్ను పట్టుకుని లేదా ఈ దవడ పట్టుకుని బాధపడుతున్నారు అనుకోండి, చెవి పోటని చెవి పట్టుకుని బాధపడుతున్నారు అనుకోండి, చూసి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏమండి ఆ నొప్పి అనేది ఆ వ్యక్తికి తెలుస్తుందా? ఎదురు వ్యక్తికి ఏం తెలియదు. పంట నొప్పితో బాధపడుతున్నాడు, చెవి నొప్పితో బాధపడుతున్నాడు, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, ట్యాబ్లెట్ వేసుకో, హాస్పిటల్కి వెళ్ళు, లేదా ఇంజెక్షన్ చేయించుకో, లేదా నేను తీసుకెళ్తాను, ఇలాంటివి చెప్తారు తప్ప ఆ పెయిన్ అనేది ఆ వ్యక్తికి తెలుస్తుందా? ఎదుటి వ్యక్తికి ఎవ్వరికీ తెలియదండి. అనుభవించే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమండి ఇక్కడ ప్రతి విషయంలో కూడా ఈ విధమైన కంపారిజన్తో మన వాక్యాన్ని ఆలోచించాలి. ఇక్కడ నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నటువంటి ప్రశ్నకు ఫిలిప్ గారు వాదించకుండా ఏం చెప్తున్నారు తెలుసా, వచ్చి చూడు. ఇంకా వాదన ఎందుకు, ఆయనే ఉన్నారు కదా, ఇంకా ఒక్కసారి కనుక వచ్చి ఆయనని చూసి ఆయనతో మాట్లాడితే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా కాదు, వచ్చింది అని ఈయనే చెప్తాడు. ఇంకా ఆయన ఉన్నారు కదా, అందుకని అంటున్నాడు వచ్చి చూడు, ఒక్కసారి వచ్చి చూడు. ఏమండి ఒక్కసారి దేవుని నమ్మితే కదా ఆయన గొప్పతనం మనకు అర్థమయ్యేది. నమ్మకుండా 100 క్వశ్చన్ చేసామనుకోండి, వాళ్ళకి ఏంటి అసలు, వాళ్ళకి ఏమి ఎక్కదు. మనం ఎన్ని సమాధానాలు చెప్పినా సరే వాళ్ళకి ఏమి ఎక్కదు ప్రియమైన దేవుని వర్లారా. అందుకని నేను అంటున్నాడు వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో, నేను యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి వచ్చేసాడు చూడండి, వచ్చి చూడవయ్యా అన్నాడు. పద ఇద్దరు వచ్చేసారు అంతే. ఫిలిప్ గారు బాగా తెలుసా నతనయేలు గారు బాగా తెలుసా యేసుక్రీస్తు వారికి? ఫిలిప్ గారు బాగా సుపరిచితం అయిపోయాడు కదండి, రా నేను తీసుకెళ్తాను అన్నాడు అంతే. వచ్చి చూడు ఒక్కసారి, నీకో డౌట్ ఉంది కదా నీ మనసులో, ఈ నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదు అన్నటువంటి డౌట్ ఉంది కదా, అసలు వస్తుందా రాదు వచ్చి చూడవయ్యా అన్నాడు అంతే. పద ఇద్దరు మాట్లాడుకున్నారు వచ్చేసారండి. వచ్చిన వెంటనే యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదని అతని గూర్చి చెప్పాను వచ్చాడు. ఏమైనా మాట్లాడా? ఏం మాట్లాడలేదు, ఇంకా నోరు విప్పలేదు, ఏం మాట్లాడకపోయినా ఆ నతనయేలు అనేటటువంటి వ్యక్తి వచ్చిన వెంటనే ఏమండి పోను ముందుగా ఫిలిప్ గారు పరుగు పరుగు వెళ్ళిపోయి నేను ఒకరిని తీసుకొస్తున్నప్పుడు ఆ వ్యక్తి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి పలానా, ఆ వ్యక్తి నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, అందుని గురించి నేను ఎలాంటి సమాధానాలు చెప్పాను, కాబట్టి అతను వచ్చిన వెంటనే సరే మీరు ఎలా మాట్లాడేశారంటే ఇంకా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఏమండి ఇలాంటి ఏమన్నా ఉచిత సలహాలు ఏమైనా ఇచ్చాడా ఫిలిప్ వచ్చి? లేదు, ఇద్దరు కలిసే వచ్చారు, ఇద్దరు కలిసి వచ్చారు. ఆ ఇద్దరు కలిసి వస్తే ఏమండి ఫిలిప్ గారి గురించి మాట్లాడడం లేదు యేసుక్రీస్తు వారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నతనయేలు గారి గురించి మాట్లాడుతున్నారు. ఈ నతనయేలు గారిని చూసిన వెంటనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఇప్పుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అంటున్నాడండి. ఇతని యందు ఏ కపటము లేదంటండి, అంటే కపటము లేని అనగా నిష్కపటమైన హృదయముతో నతనయేలు గారు దేవుని నమ్ముతూ ఉన్నాడు లేదా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడండి. ఏమండి
అంటే దేవుణ్ణి వెతికే వారికి, దేవుని యొద్దకు వచ్చేవారికి, దేవుని నమ్మేవారికి ఎలాంటి హృదయం ఉండాలండి? నిష్కపటమైన హృదయం. ఏమండి, ఎలాంటి హృదయం ఉండాలి? నిష్కపటమైన హృదయం. ఈ విధంగా ఎప్పుడైతే నతనీయేలు గారు వచ్చారో, వచ్చిన వెంటనే ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని యేసుక్రీస్తు వారు ఆయనను గూర్చి చెప్పారు. ఏమండి, అప్పుడు నన్ను నీవు ఎలాగు ఎరుగుదు అని నతనీయేలు ఆయనను అడుగగా, ఇప్పుడు మాట్లాడుతున్నారు నతనీయేలు గారు, ప్రభువా నేను ఎప్పుడు మీకు పరిచయస్తుని కాదు, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, ఎప్పుడు మీ దగ్గరికి రాలేదు, అసలు నన్ను గురించి ఎవరో కూడా చెప్పలేదు మీకు వచ్చి, అయినా సరే మీరు నా గురించి మాట్లాడుతున్నారు, నేను మీకు ఎలా తెలుసయ్యా అని నతనీయేలు గారు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. ఏమండి, నన్ను నీవు ఎలాగు ఎరుగుదు అని నతనీయేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. ఏమండి, నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను, మరలా గుర్తు చేస్తాను, దేవుని మందిరంలో అనేక మంది ఉంటారు, సెమినార్ పెడితే ఎక్కువ మంది వస్తారు, నైట్ మీటింగ్ పెడితే ఎక్కువ మంది వస్తారు, ఆరాధనకు వస్తారు, బైబిల్ తరగతికి వస్తారు. ఈ వచ్చిన వాళ్ళలో ఏమండి నాకు నేనుగా స్వయంగా ఎంతమంది వాక్యం వింటున్నారో, ఎంతమంది ఆవలింతలు పెడుతున్నారో లేదా నిద్రపోతున్నారో, ఏమండి ఎంతమంది పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారో, ఎంతమందికి ఇంట్రెస్ట్ లేకుండా కూర్చున్నారో, ఎంతమంది ఇంట్రెస్ట్గా వాక్యాన్ని వింటున్నారో, నేను అందరినీ అబ్జర్వ్ చేస్తానని చాలా సందర్భాల్లో చెప్పాను. ఏమండి నేనే ఇంత అబ్జర్వేషన్లో ఉంటే, ఏమండి మిమ్మల్ని అందరినీ నేనే ఇంత అబ్జర్వ్ చేస్తూ ఉంటే మరి యేసుక్రీస్తు వారు అబ్జర్వ్ చేయరా? పోలే నిద్రపోతే నిద్రపోయారులే అనుకుంటే చెప్పుకుంటే పోతాడైనా ఏమండి? లేదు. ఏమండి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే నేనే అందరిని అబ్జర్వ్ చేస్తాను, మరి అలాంటి యేసుక్రీస్తు వారు అబ్జర్వ్ చేయరా? ఎప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు, ఫిలిప్పు గారు నతనీయేలును కనుగొనక ముందే అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడు అంటండి. ఏం చేస్తున్నాడు అంజూరపు చెట్టు కింద కూర్చుని? ఏమండి నిద్రపోతున్నాడా? ఏమన్నా తెచ్చుకుని టిఫిన్ చేస్తున్నాడు అక్కడ? లేదు, దేవుని గూర్చినటువంటి ఆసక్తి, ఆలోచన, యేసుక్రీస్తు వారి ప్రసంగాన్ని అంత దూరంగా కూర్చుని ఏకాంతంగా కూర్చుని ఏకాగ్రతగా వింటున్నాడు. కాన్సన్ట్రేషన్ అది ఉండాలి మనకి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏకాగ్రతతో ఏం చేయాలి? నిద్రపోవాలా? వాక్యం వినాలి. అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అందులో. ఇందులో వాక్యం వినడంలో, వాక్యాన్ని చదవటంలో, వాక్యాన్ని ఫాలో అవటంలో ఇన్వాల్వ్ అయిపోవాలి మనం అందులో. ఏమండి దూరంగా కూర్చుంటే తప్పేంటి? దూరంగా కూర్చున్నా సరే అతను ఏం చేస్తున్నాడు? చాలామంది దగ్గరగా కూర్చున్న వాళ్ళు ఇంకేమీ చేయలేక, దగ్గర కూర్చున్న వాళ్ళంటే బాగా కనిపించిపోతారు కదా. ఏమండి పిల్లలు నా పక్కన ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడ ఉన్న పిల్లలు గౌన మాట్లాడాలన్నా, అలర చేయాలన్నా, లేచి అటు ఇటు తిరగాలంటే భయపడతారు. అదే వెనకాల చివరిని కూర్చున్నాడు అని అడిగాను, భయం ఉంటుందా? భయం ఉండదు. ఏమండి ఎన్నిసార్లు అయినా బయటకు వెళ్తారు, లోపలికి వస్తారు, బయటకు వెళ్తారు, లోపలికి వస్తారు, పనేంటి? ఏమి ఉండదు, అలా దిగుతాడు అంతే. అవసరమైతే ఆ మెట్లన్నీ పైకి ఎక్కుతాడు, మళ్ళీ దిగుతాడు, అన్నీ చూస్తాను. ఏమండి లేకపోతే ఆ కూర్చుని ఇలా లాగుతాడు, అలా లాగుతాడు, కాలు అలా జారేసి కూర్చుంటాడు. ఏమండి వాడు ఇష్టం, అదే ఇక్కడే కూర్చున్నాడు అనుకోండి, నా దగ్గర అన్ని ఆసలు వేయడానుకుంటుందా? ఉండదు. అంటే ఆ స్కూల్లో కూడా మాస్టరు వాడు చెప్తూ ఉంటాడు, ఒరే వెనకాల బెంచి వాడు అదే పాట వింటలేదు అని లాస్ట్ బెంచి వాళ్ళనే లేపు అంత మాట క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే పిల్లలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వెనకాల ఉంటే విన్నా వినకపోయినా ఆయన కనబడదలే, ఆయన చూడలే అనుకుంటారండి. ఏమండి నిజంగా కూడా ఫస్ట్ వరుసలో ఉన్న వాళ్ళు బాగా చదువుతూ ఉంటారు, మరి మాస్టర్ అంటే భయపడు, దగ్గరగా ఉన్నారనో కొడతారనో, ఏమని అడిగితే చెప్పకపోతే అవమానిస్తారనో, ఏమండి లేకపోతే వెనకాల కూర్చుంటే ఏమీ వినపడదు, మనం కూడా లాస్ట్ బెంచ్ ఉండగా మనకు కూడా మార్కులు రావనో, వెనకబడిపోతాం బెంచ్లో వెనక కూర్చుంటే చదువులు కూడా వెనకబడిపోతామని ముందు కూర్చుంటారు బాగా చదువుతారండి. అంటే ఇక్కడ ఇది రివర్స్లో ఉంది చూడండి,
ముందు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది లేదు, కానీ ఎక్కడో దూరంగా అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడంటండి. ఎవరు? నతనియేలు. ఈ నతనియేలు అంత దూరంగా ఉన్నా ఫిలిప్పు కూడా కాన్సన్ట్రేట్ పెట్టాడు. ఎవరై అంత దూరంగా కూర్చుని మరీ అంత ఇంట్రెస్ట్గా వాక్యం వినేస్తున్నాడు? ఎవడతగాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ మీటింగ్కి వచ్చి ఆ వ్యక్తి ఎవరో కానీ ఆ చెట్ట చివరిని కూర్చున్న వ్యక్తి చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు వాక్యం. తెలుస్తుంది కదండి, నాకే తెలిసిపోతున్నప్పుడు ఆయన తెలీదా ఏమండి? అందులోకి ఫిలిప్ గారు యేసుక్రీస్తు వారితో కూడా తిరుగుతూ ఉన్నారంటే ఎన్నో కొన్ని లక్షణాలు వస్తాయి కదా ఏమండి. అలా ఫిలిప్పు అక్కడుండగా అతన్ని కనుగొనడానికంటే ముందే ఎవరు కనుగొన్నారంట? యేసుక్రీస్తు వారు కనుగొన్నారంట. ఒక ఆత్మను రక్షించాను ఈ రోజున అనుకున్నారేమో యేసుక్రీస్తు వారి ప్రసంగం చెబుతూను. ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చారు, ఆ చెట్టు కింద నీడను కూర్చున్నాడు, వాక్యాన్ని వింటున్నాడు, వాక్యాన్ని వింటున్నాడు, వాక్యాన్ని వింటున్నాడు. ఏమండి, ఆ వ్యక్తి వాక్యాన్ని వినేటటువంటి క్రమాన్ని చూసినటువంటి ప్రభువారు, ఈరోజు నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాను, ఒక వ్యక్తి వాక్యం వింటున్నాడు, అతను రక్షణలోనికి వస్తాడు, నాకు తెలుసు వచ్చేస్తాడు, ఇంకా నో డౌట్ అనుకున్నాడు అంతే. ఈయన అలా ఫిక్స్ అయిపోయిన తర్వాత అదే వ్యక్తిని ఎవరు చూశారు? ఫిలిప్ గారు కూడా చూశారు, వెళ్ళి పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళ డిస్కషన్ అంతా ఇప్పుడు మనం విన్నాం. తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీవు నిజముగా ఇశ్రాయేలీయుడివే. ఏమండి, నీవు నిజముగా ఇశ్రాయేలీయుడివే అని చెబుతున్నాడు. నీ అందు ఏ కపటం కూడా లేదయ్యా, నీ మనసు చాలా గొప్పది, నీ మనసు చాలా గొప్పది, నీ అందు ఏ కపటము కూడా లేదు అని ఈ విషయం చెప్తే నన్ను నీవు ఎలాగూ ఎరిగితివి, నేను ఎలా తెలిసయ్యా మీకు అని ఇక్కడ నతనియేలు గారు చెప్పడం. అప్పుడు యేసుక్రీస్తు వారి సమాధానం చూడండి, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితినని అతనితో చెప్పాను. ఇక్కడ మీరు బుక్ మార్క్ పెట్టుకుంటే, ఇందాక ఫిలిప్పు గారితో నతనియేలు గారు అన్నటువంటి మాట ఏంటి? ఒక మాట చెప్పాను కదా, గ్రంథాలు చదివి ఒక పాయింట్ పట్టుకున్నాడు ఇతను అనేసి. ఏంటది? ఏమండి, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నారు కదా. ఒకసారి ఆ మాటకు దగ్గరగా ఉండేటటువంటి ఒక వచనాన్ని చూద్దాం. మీకా గ్రంథం ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్త పక్కనే కదా ఏమండి. పాత నిబంధన గ్రంథం మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఏమండి ఈ మాట ఎవరి గురించి అనుకుంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి. ఈ మాట మరలా రేపటి లెసన్కి కూడా యాడ్ అవుతుంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడెప్పుడు ప్రత్యక్షమయ్యారంటండి? ఏమండి, ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అబ్రహాం గారి దగ్గరికి ఎలా వచ్చాడు ఆయన? శరీరాన్ని ధరించుకుని వచ్చాడా? రాలేదు. ఎలా వచ్చాడు మరి? ఆయన దర్శనంలో వాక్యము రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు యేసుక్రీస్తు వారు ఏమవుతున్నారంటండి? ప్రత్యక్షమై వెళ్ళిపోతున్నాడు. భూమి మీద శరీరధారిగా ఆయన రాలేదు. ఏమండి ఇక్కడ బెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామం అంటండి. ఏమండి పాటలో కూడా ఉంది కదా, స్వల్పగ్రామమైన బెత్లహేము నుండి యూదాసింహము అని. యూదావారి కుటుంబములలో బెత్లహేము అనేటటువంటి చిన్న గ్రామములో నుండి ఇశ్రాయేలును ఏలబోవు రాజు వస్తున్నాడంటండి. ఈ మాటను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఏమండి అర్థం చేసుకోవాలి. బెత్లహేము ఎఫ్రాత యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి గ్రామం ఏంటండి? పెరిగినటువంటి గ్రామం బెత్లహేము. ఏమండి బెత్లహేము అనేటటువంటి గ్రామం, ఇది
స్వల్పగ్రామం అంటండి. స్వల్పగ్రామం అంటే చాలా చిన్నది. ఆ గ్రామానికంటూ పేరు ప్రతిష్ట ఏమీ లేవండి. కొన్ని కొన్ని ఊర్లు ఉన్నాయనుకోండి, ఏమండి కాకినాడ అన్నావు అనుకోండి, కాకినాడ కాజా అండి అని మాట్లాడతారు. ఆత్రేయపురం పూతరేకులండి అంటారు. ఏమండి ఉప్పాడ పట్టు చీరలండి అంటారు. ఏమండి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి బెత్తలహేమికి ప్రత్యేకత ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేనటువంటి స్వల్ప గ్రామమైనటువంటి, అసలు ఎవరు కూడా పట్టించుకోనేటువంటి చాలా చిన్న గ్రామమైన బెత్లహేము నుండి ఇస్రాయేలీలను ఏలబోయేటటువంటి మహారాజు వస్తున్నాడు. ఆ మహారాజు చిన్నోడు అయితే కాదు, దేవుని కుమారుడు, దేవుడు. అనేక మార్లు పురాతన కాలంలో ఆయన పూర్వకాలముందు ప్రత్యక్షమైన వాడు, శరీరాన్ని ధరించుకుని రాబోవుచున్నవాడు. ఇంత హిస్టరీ ఉంది బెత్లహేము అనేటటువంటి చిన్న గ్రామానికి. ఏమండి చాలామంది దేశంలో పేరుగాంచినటువంటి మహానుభావులు ఉంటారు, వాళ్ళు ఏమండి పెద్ద పెద్ద సిటీస్లో నుంచి పుట్టుకుంటారు, ఏమండి పల్లెటూళ్ళలో నుండి, చిన్న చిన్న గ్రామాలలో నుండి, ఐపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ, జడ్జిలు కానీ, ఏమండి ట్రైన్ నడిపేవారు కానీ, ఫ్లైట్ నడిపేవాళ్ళు కానీ, సైనికులు కానీ, సీఎంలు కానీ, పిఎంలు కానీ, ఏమండి ఒకప్పుడు లోక్సభ స్పీకర్ అందరూ చెప్తారు మనవాడే అని. ఏమండి ఎదుర్లంక అనేటటువంటి గ్రామం పెద్ద ఫేమస్ అది, ఏం కాదు. ఏమండి ఆ ఎదుర్లంక అనేటటువంటి గ్రామం నుండి ఒకప్పుడు అక్కడ ఏమండి వంతెన లేదు, సరైన నీటి వసతి లేదు, ముంపు గ్రామం, వర్షాలకి వరదలకి కొట్టుకుపోయేటటువంటి ప్రాంతం. ఆ చిన్న ఊర్లో నుండి జిఎంసి బాలయోగి అనేటటువంటి ఆయన ఏమండి ఏమయ్యాడు తెలుసా? లోక్సభ స్పీకర్ అయిపోయాడు. ఏమండి తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా చినరాజప్ప గారు అని ఒక ఆయన ఉండేవారు. ఏమండి చినరాజప్ప గారు అని ఆయనది చినగాడవెల్లి అనేటటువంటి ప్రాంతం. అదేమన్నా పెద్ద వాళ్ళలో ఫేమస్సా? కాదు. తర్వాత అమలాపురంలో వాళ్ళు సెటిల్ అయ్యారు అనుకోండి, వారు పుట్టింది పెరిగింది అంతా కూడా చిన్న గ్రామంలోని. ఏమండి చినగాడవెల్లి పెదగాడవెల్లి అని ఉంటుంది. భీమనపల్లి ఆ సైడ్కి వెళితే ఏమండి ఉప్పలగుప్తం ఆ సైడ్కి వెళితే ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా తగులుతాయి మనకి. అంటే అలాంటి చిన్న చిన్న ఊర్లో నుండే గొప్ప గొప్ప వాళ్ళు వస్తే బెత్లహేము అనేటటువంటి ఒక చిన్న గ్రామం నుండి ఇస్రాయేలీలను కాపాడేవాడు, రక్షించేవాడు, ఏలేటటువంటి ఒక మహారాజు రాబోతున్నాడు అన్నటువంటి ప్రవచనం ఉంది. ఏమండి దేనికి నోచుకోనటువంటి ఆ యొక్క నజరేతు అనే గ్రామం లేదా బెత్లహేము అనేటటువంటి ప్రాంతం, ఇలాంటి చిన్న గ్రామం నుండి ఏమండి ఎవరు రాబోతున్నారండి? ఇస్రాయేలీలను కాపాడేవాడు రాబోతున్నాడు. ఏమండి ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. ఏమండి ఎందులోనూ కూడా పనికిరానిదిగా కనబడుతుంది ఒకప్పుడు నజరేతు. ఆ మాటని ఇక్కడ నతనయేలు గారు మాట్లాడుతున్నారు. దానికి సమాధానంగా ఫిలిప్ గారు ఏం చెప్పారు? ఏమి రాదంటున్నావు కదా, ఒక్కసారి వచ్చి చూడు, వచ్చింది. ఏమండి నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నావు కదా, అంటే నువ్వు కూడా అనుకుంటున్నావు రాదు రాదు రాదని, ఒక్కసారి వచ్చి చూడవయ్యా మంచిది వచ్చింది అంటున్నాడు ఆయన. ఒకసారి తీసుకుని వెళ్ళాడు. ఏమండి ఆయన ఇంకా మాట్లాడకుండగానే ఆయన మనసు చెబుతున్నాడు ప్రభు అయిన క్రీస్తు. అంటే మనం ముందు బెంచ్లో కూర్చున్నామో మధ్యలో కూర్చున్నామో వెనకలు కూర్చున్నామో అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ వచ్చినటువంటి మనం నిష్కపటమైన హృదయంతో వాక్యాన్ని వినాలి. యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని చూసి ఎక్కడ దూరంగా ఉన్నాడు వాడికేం అర్థమవుతుంది అన్నారా? లేదు, ఆ వ్యక్తికి అర్థమైంది వాక్యం అంతా. మరి మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదా? కావట్లేదని చెప్పలేము మరి. ఏమండి మంచిది, ముందుకు వెళ్దాం. మరలా ఎక్కడికి వచ్చేయాలి? యోహాను, యోహాను గారు రాసినటువంటి సువార్త మరలా మొదటి అధ్యాయము వినవచ్చినమ్మ 49. నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. ఏమండి ఎప్పుడైతే దగ్గరికి వచ్చారో, వచ్చిన తర్వాత వీళ్ళ డిస్కషన్ ఏమన్నా ఒక అరగంట కూర్చున్నారు మాట్లాడుకున్నారా వీళ్ళు? ఏమండి అందరిని పంపించేసి వీళ్ళిద్దరు ఏమన్నా కూర్చుని మాట్లాడుకున్నారా? తర్వాత అందరిని పిలిచి ఇదిగో ఈయన ఇస్రాయేలీలు ఏలేటటువంటి మహారాజు ఈయన,
సాక్షాత్తు దేవుని కుమారుడు పరలోకము నుండి దిగి వచ్చినవాడు అనిప్పుడు ఏమన్నా చెబుతున్నాడు ఆయన సాక్ష్యం? ఏమైనా డిక్లరేషన్ ఇస్తున్నాడు అప్పుడు? నో, అందరి ఎదుటే చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ డిస్కషన్లో వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, మాట్లాడిన వెంటనే కూడా చెబుతున్నారండి. ఏమనంటే, ఏమండి బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అంటున్నాడండి. ఇశ్రాయేలు రాజు ఏమండి, అదేవిధంగా దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అంటున్నాడండి. బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. నువ్వు అసలు నన్ను ఎలా నమ్మావంటే, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు అక్కడ కూర్చున్నావు, నువ్వు కూర్చుని ఏం చేస్తున్నావు అనేది నీకే తెలుసు, కానీ నేను నిన్ను చూశాను. అంతమందిలో అన్ని వందల మంది జనాల మధ్య, మనకులాగా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో కాదు, యేసుక్రీస్తు వారు మీటింగ్ పెడితే వేల సంఖ్యలోనే ఉండేవారు. కొండ మీద కూర్చున్నవాడు, బండ మీద కూర్చున్నవాడు, చెట్టెక్కేవాడు, చెట్టు కింద కూర్చున్నవాడు, కొమ్మ మీద కూర్చున్నవారు, మేడెక్కేవారు, రోడ్డు మీద కూర్చున్నవారు, ఏమండి అవసరమైతే పడవ మీద కూర్చునేవారు, ఇసుకలో కూర్చునేవారు, ఏమండి ఎక్కడ పడితే అక్కడ కూర్చుని వినేవారండి, ఏమండి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, అసలు నువ్వు నన్ను ఎలా నమ్ముతున్నావు? నేను ఈ ఇంత వందల మందిలో, వేల మందిలో ఎక్కడో కూర్చున్నా నన్ను పేరు పెట్టి పిలిచి నా హిస్టరీ, నా చరిత్ర అంతా చెప్పినందుకు నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతూ ఏమంటున్నారు తెలుసా? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు అంటున్నాడండి. ఫిలిప్పు గారు ఏం చెప్పారు? వచ్చి చూడు పదా అన్నాడు అంతే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు అంటున్నాడు. ఏమండి అంటే అర్థమేంటి? ఫిలిప్పు గారితో ఈయన ఏం చెప్పారు? ప్రభువారు ఫస్ట్ నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు నతనీయులు గారితో కూడా నన్ను వెంబడించు అనే పదమైతే కనిపించడం లేదు, కానీ ఏమండి అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటండి? వెంబడించమనే కదా. వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావంటే ఏమండి, మామూలుగా సెమినారు ఫస్ట్ సెషన్ అయిపోయింది అనుకోండి, అందరూ భోజనాలకు వెళ్ళిపోతారు, మధ్యాహ్నం ఉందండి లేదని కొంతమంది అడుగుతారు, ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేస్తారు ఉంటే ఉందని లేకపోతే లేదని. ఈ మెసేజ్ కంటే మంచి మెసేజ్ విందురు కానంటే రమ్మనా, వెళ్ళిపోయి ఇంక రావద్దనా? ఏమండి మధ్యాహ్నం కూడా ఇప్పుడు విన్నటువంటి వాక్యానికి ఇది గొప్పదే, ఇది మంచిదే, ఇంతకంటే కూడా గొప్ప వింటారు అన్నారనుకోండి, అప్పుడు ఇంటికి వెళ్ళి వెంట వెంటనే మీ పనులన్నీ జాక పెట్టుకుని భోజనం చేసి మరలా వెంటనే వచ్చేయాలి. ఎందుకని, ఉదయం విన్నదే ఇంత గొప్పగా ఉంటే మధ్యాహ్నం ఆయనే అంటున్నాడు ఏమని, ఎంతకంటే గొప్పది అంటున్నాడు. ఏమండి నిజానికి నతనీయులు గారు యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూసి ఆయన జుట్టు తిరగలేదు ఆయన. ఏమండి ఒకే ఒక్కటి, యేసుక్రీస్తు వారిని చూడడానికి ఆయనతో మాట్లాడడానికి ఫిలిప్పు గారు తీసుకుని వచ్చారు. ఫిలిప్పు గారు తీసుకుని వచ్చిన వెంటనే ఒకటే మాట, ఆయన మనసును చెప్పేశారు యేసుక్రీస్తు వారు. దానికి ఆశ్చర్యపడిపోయాడు ఈయన. దీనికి ఆశ్చర్యపడుతున్నావా, ఇంకా చాలా ఉంది చూద్దు కానీ అన్నాడు. సరే ప్రభు అన్నాడంతే. ఏమండి సరే ప్రభు అన్నాడంతేనండి. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు నతనీయులు, అందుకనే టైటిల్ ఓన్లీ నతనీయులు అనేది. ఏమండి ఇక్కడ ఇంకా మనం ముందుకి ఆలోచన చేస్తే, వీటికంటే గొప్ప కార్యాలు చూతు అని అతనితో చెప్పాను, మరియు ఆయన మీరు ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. ఏమండి అక్కడ ఉన్నటువంటి జనసమూహాలందరితో కూడా ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు, ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. ఏమండి ఇప్పటి నుండి మరలా యేసుక్రీస్తు వారు కూడా వెంబడించే వారిలో వారి జాబితాలు ఎవరెవరు ఉన్నారు? ఫిలిప్పు, నతనీయులు, వీళ్ళిద్దరూ కూడా యాడ్ అయిపోయారండి. ఏమండి వీళ్ళిద్దరికి ఉన్నది ఒకటే మనసు, వాక్యం ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు కూర్చున్నటువంటి ప్లేస్లో ఫ్యాన్లు కానీ బెంచీలు కానీ గోడలు కానీ ఇవేమీ కాదు. ఏమండి వాళ్ళు ఎక్కడున్నా సరే వాక్యం మీదే వాళ్ళ మనసు ఉంది,
వాళ్ళు ఎక్కడున్నా సరే చెప్పేటటువంటి వాక్యం వినాలన్నటువంటి ఆసక్తి కాన్సన్ట్రేషనే వాళ్ళకు ఉంది. అంతకు మించిన ఆలోచనలు లేవు. నిష్కపటమైన మనసుతో వాళ్ళు దేవుని యొద్దకు వచ్చారు. ఏదో ఆశించి కాదు, దేవుని దగ్గరికి వస్తే ఏమండి రొట్టె ముక్కలు పెడతాడు ఆయన, కడుపు నిండా తినేద్దాం. ఆయన దగ్గరికి వస్తే చేప ఫ్రై ఏమండి ఫిష్ ఫ్రై చేప ముక్కలు పెడతాడు ఆయన, శుభ్రంగా తినేద్దాం, అక్కడే బొజ్జుందాం. మనకి ఏదన్నా ఆటంకం ఏర్పడితే ఆయనే స్వస్థత పరుస్తాలే, పర్లేదులే. ఇలాంటి అవసరాలు తీర్చుకోవడానికి రాలేదు ఫిలిప్ గారు కానీ నతనయేలు గారు కానీ, నిష్కపటమైన మనసుతో వచ్చారు. భేద విధవరాలు చూడండి, ఆల్రెడీ మాట్లాడాను కదా లెసన్, భేద విధవరాలు కానుకిచ్చే క్రమంలో ఆ మనసులో ఏముంది, నేను ఈ కానుకేసేసి దేవుని గట్టిగా అడిగేయాలి, బలమైన కోరిక కోరుకోవాలి అనుకుంటూ వచ్చిందామే. ఏ కోరికలు లేవు, దేవునికి ఇవ్వాలి అనుకుంది తప్ప దేవుని యొద్ద నుండి పొందుకోవాలి అని ఆమె రాలేదు. వీళ్ళు కూడా వాక్యం వినాలి అని వచ్చారు తప్ప దేవుని దగ్గర నుండి ఏదో పొందేసుకుందామనేమి వీళ్ళు ఆశించి రాలేదు. ఎంత మంచి మనసు అండి. అందుకనే యేసుక్రీస్తు వారు అన్నారు వీరిని నిష్కపటమైన మనస్సు కలిగి అంటున్నారు. మనం కూడా దేవుని మందిరానికి వస్తున్నాం కదండి, మన మనసులు కూడా ఎలా ఉండాలి? ఎక్కడ కూర్చున్నా సరే మన కూర్చున్నటువంటి వాతావరణం అన్కంఫర్టబుల్, కరెంటు లేకపోయినా ఫ్యాన్ లేకపోయినా కింద కూర్చుంటే రాళ్ళు గుచ్చుకుంటున్నా, మనకి కుర్చీ లేకపోయినా మనకి చెమటలు పడుతున్నా మనల్ని దోమలు కొడుతున్నా మనల్ని పక్కోళ్ళు డిస్టర్బ్ చేస్తున్నా, మన కాన్సన్ట్రేషన్ మాత్రం దేని మీద ఉండాలి? వాక్యం మీదే. పాటలు పాడుతూ పాడుతూ కాసేపు బాత కానీ వేయకూడదు పక్కోళ్ళతోని. మన దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? దేవుని నామాన్ని మహింపరచడానికి, మహింపరచండి అంతే. పక్కోళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారా? డిస్టర్బ్ చేసేవాళ్ళు సాతన్లు. వాళ్ళతో మనం కూడా ఆ కబుర్లు ఈ కబుర్లు పెట్టామనుకోండి ఇంకేంటి ప్రయోజనం? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని నామాన్ని స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత దేవుడు మనతో మాట్లాడడానికి సేవకుడు నిలబెట్టుకుని ఆయన వాక్యాలు చెప్పిస్తుంటే అప్పుడు ఏం చేయాలి? చాలా ఇంట్రెస్ట్గా ఏమండి, చాలా కేర్గా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఏమండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, నోటంపుడు ఒక్క మాట కూడా రావట్లేదు అనుకోండి, ఇంక దేవుని మందిరానికి ఎందుకు వచ్చినట్టు ఏమండి. చాలామంది వెంటనే చెప్పే మాట ఏంటంటే, మరి మేము చదువుకోలేదు కదండి అని చెప్తారండి. చదువుకోలేని వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, చదువుకున్న వాళ్ళకంటే చదువుకోలేని వాళ్ళు బాగా లెక్క పెడతారు. ఏమండి మీకు విషయం తెలుసా, చదువుకున్న వాళ్ళకంటే చదువుకోలేని వాళ్ళు తెలివైన వాళ్ళు, నిజం. గనుక ఏమండి మేము చదువుకోలేదండి అంటే, చదువు అంటే ఏమండి పుస్తకంలో చూసి చదువుకోవడం చదువు కావాలి, వినడానికి చదువు కావాలా? ఏమండి మీరు ఏం విన్నారు అంటే పలానా వాక్యాన్ని చెప్పారు అని చెప్పడానికి చదువు కావాలా? అక్కర్లొద్దు. టీవీ దగ్గర కూర్చుని ఆ సీరియల్ కతుక్కుపోయి ఆ తర్వాత ఊరందరి చెవుల్లోనే చెప్తారు కదా, అలా జరిగిపోయింది ఇలా జరిగిపోద్ది ఇవాళ ఏం జరిగిపోద్దో అని, అది ఎలా వినపడుతుంది? దానికి చదువు కావాలా? అక్కర్లొద్దు. మనకి మాట్లాడటం వచ్చి ఏమండి మనకి చెవులు బాగా పనిచేస్తే సరిపోతుంది. కనుక చదువుకి దీనికి ఏ సంబంధం లేదండి ఏమండి. అయితే దేవుని మందిరంలో ఉన్నటువంటి మనం ఏమండి వాక్యం మీద ఆసక్తి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు చూసారా ఎలాంటి వారిని ఆయన ఐడెంటిఫై చేస్తున్నారా? ఇక్కడ కూర్చున్నటువంటి మనం అనుకోవచ్చు మా పాస్టర్ గారు ఆయన చూసినా చూడకపోయినా పర్లేదులే అనేసి. అవును నేను చూసినా చూడకపోయినా పర్లేదు, కానీ మన అందరినీ ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నారు పైనుంచి. ఏమండి దేవుని వాక్యం కనుక చాలామందికి ఉపయోగకరంగా ఉండాలని, ఓన్లీ నన్ను మాత్రమే నా మాటలు మాత్రమే ఈ కెమెరా రికార్డు చేస్తుంది, ఆ తర్వాత ఛానల్లో పెడితే చాలామంది దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మందిరానికి రాలేని వాళ్ళు కూడా ఆ మాటలు విని చాలా వాక్యాన్ని నేర్చుకుంటారు. ఓన్లీ నా మాటలు మాత్రం అది రికార్డు చేస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, అవి మిమ్మల్ని అందరినీ కూడా రికార్డు చేస్తున్నాయి. ఏమండి ఈ కెమెరాని నా మెసేజ్ని ఈ సీసీ కెమెరాని మిమ్మల్ని అందరినీ రికార్డ్ చేసేది ఏంటి? పరలోకం నుండి దేవుడు చూస్తున్నాడు కదా. మరి ఆయనకి తెలియదా మన వాక్యం వింటున్నామో వినడం లేదో? ఎంతమంది దేవుని మందిరానికి వచ్చారు, ఆరాధనకి ఎంతమంది వస్తున్నారు, బైబిల్ తరగతులకి ఎంతమంది వస్తున్నారు, స్త్రీల కూడికలకి ఎంతమంది వస్తున్నారు, గృహ కూడికలకి ఎంతమంది వస్తున్నారు, అవసరాల కోసం ఎంతమంది వస్తున్నారు, తిట్టుకుంటూ ఎంతమంది వస్తున్నారు, నిష్కపటమైన మనసుతో ఎంతమంది వస్తున్నారు? ఏమండి ఇవన్నీ దేవుడు చూడటం లేదా? ఆయన చూడటమే కాదు ఆయన పుస్తకంలో రాసేస్తున్నాడంటండి. మీకు విషయం తెలుసా, దేవుని దగ్గర మన పుస్తకం ఉంది ఒకటి, నాకో పుస్తకం మీకో పుస్తకం అందరికన్నా పుస్తకాలు ఉంటాయి. అందులో ఏం చేస్తాడు ఆయన?
రాసేసుకుంటాడంతే, మనం చేసి అన్నీ రాసేస్తాడు, ఏం మాట్లాడట్లేదు. ఆయన చూసారా, అన్నీ రాసేసుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు మాట్లాడతాడు? ఆఖరున ఆఖరును మాట్లాడతాడండి. అందును గురించి ఏమండి, దేవునికి విధేయులైన పిల్లలుగా బ్రతకాలని కోరుతూ శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ, నజరేయుడు లోకరక్షకుడు అయినటువంటి క్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామాన నా యొక్క ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తున్నారండి. ప్రార్థన చేసుకుందాం.